ఒక్కసారి గుర్రం కంటే ముందుగా ఈ నాడా గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే కొన్ని నెలల క్రితం నా ఫ్రెండ్ ఫోన్ చేశాడు, చేసి మా గ్రీన్ టీ పెట్టుకోవాలనుకుంటున్నాను, పాలల్లో ఎంత గ్రీన్ టీ పొడి వేయాలి అని చెప్పి అడిగాడు. అంటే గ్రీన్ టీ అనే దాన్ని పాలల్లో వేసుకొని తాగుతారు అని అనుకుంటున్నాడు. కొన్ని విషయాల్లో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇలా కూడా ఉంటారా అంటే మ్యాక్సిమం ఇలాగే ఉన్నారు అని కూడా చెప్పాల్సి వస్తుంది. సో ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్. కానీ ఇక్కడ విషయం ఏంటంటే మన ఇంట్లో ఉండే కుకింగ్ ఎసెన్షియల్స్ చాలా ఉంటాయి, స్టీల్, అల్యూమినియం, సిరామిక్, సో వాట్ ఎవర్ ఈ కుకింగ్ ఎసెన్షియల్స్ వీటికి సంబంధించి వీటిని మైక్రోవేవ్ ఓవెన్లో యూజ్ చేయొచ్చు అని చెప్పి ఒక ఐడియా పెట్టుకో ఉంటారు. అంటే ఏంది, అడిషనల్గా మనమే సామాన్యం కొనాల్సిన అవసరం లేదు, మన దగ్గర ఉండే కుకింగ్ ఎసెన్షియల్ సరిపోతాయి అని చెప్పి అనుకుంటూ ఉంటారు చాలామంది. సో నన్ను అదే విధంగా అడగడం జరిగింది. నేను ఒకరి ఇంటికి పోయాను. సో వాళ్ళు ఏకంగా ప్లాస్టిక్ బౌల్స్నే ఓవెన్లో పెట్టేయడం నేను చూస్తూ ఉన్నాను. సో ఆ మాత్రానికి మళ్ళీ ఎసెన్షియల్స్ కొనాలా, ఇంట్లో ఉండేటివి సరిపోతాయి కదా అని చెప్పి నన్ను అడగడం జరిగింది. సో ఇటువంటి ప్రశ్నల్ని కొంచెం దృష్టిలో ఉంచుకొని కొన్ని ఎసెన్షియల్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఒక్కసారి వీటి గురించి చూద్దాం. ఇప్పుడు మీ ఎదురుగా పెట్టింది ఇదొచ్చి బోరోసిలికేట్ గ్లాస్ అని చెప్పి అంటారు. ఇది ఓవెన్లో యూజ్ చేయడానికి బాగుంటుంది. అలాగని మామూలు గ్లాసెస్ యూజ్ చేయడానికి, మామూలు గ్లాస్ మెటీరియల్స్ యూజ్ చేయడానికి పనికిరాదు. ఒకవేళ మీకు ఈ విధంగా కనిపిస్తాయి గ్లాసెస్, కాకపోతే ఇక్కడ మీకు మైక్రోవేవ్ సేఫ్ ఇవేమి లేకపోయినా కానీ సూపర్ మార్కెట్లో ఉండే వాళ్ళని అడిగి మీరు తెలుసుకోవడం మంచిది. ఎందుకంటే వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది ఇది బోరోసిలికేట్ గ్లాసా లేదా అనేది ఒక క్లారిటీ ఉంటుంది. సో వాళ్ళని అడిగి తీసుకోవడం మంచిది ఇటువంటివి గ్లాసెస్ ఎంచుకునేటప్పుడు. ఎందుకంటే అన్నిటి మీద మైక్రోవేవ్ సేఫ్ అని చెప్పి రాయడం జరగదు. సో వీటి మీద రాయలేదు కదా అని చెప్పి సేఫ్ కాదు అని అనుకోవద్దు. కొంత వాళ్ళని అడగడం ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో దీని కిందకు వస్తే మేము కేక్స్ చేయడానికి అటువంటి వాటికి దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ దెన్ దీంతోపాటు గ్లాసే కాదు, ఇక అల్యూమినియం కిందకు వస్తే ఇటువంటివి మీకు దొరుకుతాయి మార్కెట్లో. వీటిలో కూడా కేక్స్ చేసుకోవడానికి, బ్రెడ్ ఇట్లాంటి వాటికి మీకు ఇది కన్వీనియంట్గా ఉంటుంది. చాట్ లాంటివి కూడా చేసుకోవచ్చు. సో ఇది కూడా ఒక రకమైన ఇటువంటి ఓవెన్ సేఫే. ఇది కూడా అల్యూమినియం ట్రేస్ వస్తాయి. మీరు అడగండి ఖచ్చితంగా సూపర్ మార్కెట్లో ఉండే వాళ్ళని, లేదా మీరు ఎక్కడైతే కొంటారో వాళ్ళని, ఇది ఓవెన్ సేఫా కాదా అని అడిగి తీసుకోండి. ఈ కలర్లో ఉండేటివన్నీ కూడా మీకు ఓవెన్ సేఫ్ వస్తాయి. అదేవిధంగా గ్లాస్లో వచ్చి బోరోసిలికేట్ గ్లాస్ అని చెప్పి అంటారు. సో ఇటువంటి గ్లాస్ని యూజ్ చేయడం మంచిది. ఈ ట్రియో అనేది మంచి కంపెనీ, మిల్టన్ బేస్డ్ కంపెనీ. తర్వాత ప్లాస్టిక్ కిందకు వస్తే ఎటువంటి ప్లాస్టిక్ మెటీరియల్స్ యూజ్ చేయాలి. ఇక్కడ గమనించారా మీకు, ఓకే ఇటు తిప్పండి, ఓకే ఇక్కడ గమనించారా, కనపడదు వస్తాయి కదా, MW అని ఉంది చూడండి, మైక్రోవేవ్ అనమాట, మైక్రో MW అని ఉంది ఇక్కడ. సో ఇది ఓవెన్ సేఫ్. సో ఇక్కడ ఎక్కడ కూడా మీకు మెన్షన్ చేయలేదు, అయినా కానీ ఇది ఓవెన్ సేఫ్. ఇది ప్రైమ్ హౌస్వేర్ నుంచి వచ్చింది. ఇది చాలా పాత బౌల్ ఇది. అండ్ మరొకటి చెప్తాను, ఓకే ఇది వచ్చి సిగ్నోరా వేర్ ఉంది కదా, సో దాని నుంచి వచ్చింది. ఇక్కడ మీకు నీట్గా రాస్తుంది చూడండి, మైక్రోవేవ్ సేఫ్ అని చెప్పి రాస్తుంది. సో ఫుడ్ గ్రేడ్ మెటీరియల్. కొంచెం మీకు క్వాలిటీ చూస్తేనే సగం అర్థమైపోతుంది. అండ్ సెకండ్ థింగ్, ఇక్కడ ప్లాస్టిక్ మెటీరియల్స్ మీద మాత్రం ఖచ్చితంగా రాసుంటుంది మైక్రోవేవ్ సేఫ్ అని చెప్పి. ఇది ఉండేది మాత్రమే, ఇలా రాసుండే దాన్ని మాత్రమే మీరు ఎంచుకోండి ప్లాస్టిక్ మెటీరియల్స్ విషయంలో. ఇక్కడ కూడా ఇది కూడా అదే మల్టీపర్పస్ ప్లేట్ ఫర్ మైక్రోవేవ్ యూజ్ అని ఉంది, సిగ్నోరా వేర్ అని చెప్పి. సో ఈ బ్రాండ్ సంబంధించి కొంచెం బాగుంటాయి, మంచి మెటీరియల్. సో మాకు అడిషనల్గా కొనాల్సిన అవసరం రాలేదు, ఎందుకంటే ఒక డిన్నర్ సెట్ ఒకటి తీసుకుంటే ఆ డిన్నర్ సెట్లోనే మాకు అన్ని మైక్రోవేవ్ సేఫ్ వచ్చేసింది. ఒకటనా, సో ఇది వచ్చి రైస్ అటువంటివి వండుకోవడానికి కన్వీనియంట్గా ఇదొకటి అందులోనే డిన్నర్ సెట్లో వచ్చింది. ఇది కూడా మైక్రోవేవ్ సేఫ్ అని చెప్పి ఇక్కడ రాస్తుంటుంది. ఇదిగోండి మైక్రోవేవ్ సేఫ్. లేదా మీకు ఇక్కడ ఈ విధంగా లోగో ఉంటుంది, మైక్రో MW ONDS సంథింగ్ ఐ డోంట్ నో, MW మైక్రో అని చెప్పి ఉంటే సరిపోతుంది. ఓకే, ఇది కూడా ఒకటి అన్నం ఇట్లాంటివి వండుకోవడానికి ఓవెన్లో హెల్ప్ అవుతుంది.
తర్వాత ఇది కూడా ఇది వైట్ కలర్ ఇది సిగ్నోరావేర్ ఇది కూడా మైక్రోవేవ్ సేఫ్ ఓకే ఫైన్ ఇక ప్లాస్టిక్లో మరొకటి ఇది వచ్చి పాత బౌల్ ఇది ప్లాస్టిక్ బౌల్ కానీ దీని మీద ఎక్కడ కూడా మైక్రోవేవ్ సేఫ్ అని చెప్పి రాయలేదు చూసావా మేడ్ ఇన్ ఇండియా అని ఉంది కానీ ఎక్కడ కూడా మైక్రోవేవ్ సేఫ్ అని చెప్పి రాయలేదు అందుకని ఇది దయచేసి మైక్రోవేవ్లో యూజ్ చేయొద్దు అంటే ప్లాస్టిక్ మెటీరియల్స్ యూజ్ చేసేటప్పుడు వెనకాల ఖచ్చితంగా మైక్రోవేవ్ సేఫ్ అని ఉందా లేదా చూసుకొని తీసుకోండి ఇక ప్లేట్స్ కిందకు వస్తే మీకు ఆల్రెడీ ఈ ప్లేట్ చూపించాను దీని మీద చూసారా మైక్రోవేవ్ సేఫ్ అని చెప్పి ఉంది సో కానీ ఇక్కడ దీని మీద ఎటువంటిది లేదన్నమాట మైక్రోవేవ్ సేఫ్ అని ఎక్కడా లేదు సో అడిషనల్గా నేను ఇప్పుడు కొత్త ప్లేట్లు కొనలేను కాబట్టి ఉన్న ప్లేట్లనే మీకు చూపించడం జరుగుతుంది తర్వాత స్టీల్ బౌల్స్ అలాంటివి యూజ్ చేయొద్దు అంటే ఎగ్జాంపుల్ మన ఇళ్లలో ఇటువంటి స్టీల్ సంబంధించిన సామాన్లు ఉంటాయి సో వీటిని డైరెక్ట్గా ఓవెన్లో పెట్టడం లాంటివి చేయొద్దు ఇది కరెక్ట్ విషయం కాదు సో ఓవెన్ ఎసెన్షియల్స్లో భాగంగా మీకు ఇటువంటివి ఇవ్వడం కూడా జరుగుతుంది ఇవి కేవలం గ్రిల్ పర్పస్కి యూజ్ అవుతాయి గ్రిల్ అనే కాదు కానీ కొన్ని అడిషనల్ చిన్న చిన్న వాటికి యూజ్ చేయడానికి కన్వీనియంట్గా ఉంటుంది సో ఇది ఖచ్చితంగా ఒకవేళ వాళ్ళు ఇవ్వకుంటే మాత్రం ఇటువంటి సెట్ ఒకటి తీసుకోండి ఇందులో కూడా మీకు ఇక్కడ కింద ప్లాస్టిక్ బాటమ్స్ అనేవి ఉంటాయి సో అలా చూసి ఎంచుకొని తీసుకోండి ఇప్పుడు కూడాను సో అంతేకాకుండా ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి మైక్రోవేవ్ సంబంధించి అంటే యూజ్ చేసేవాళ్ళు ఇటువంటి గ్లౌజెస్ యూజ్ చేయడం మంచిది లోపల ఉండే మెటీరియల్స్ తీయడానికి సో అటువంటి వాటికి ఇటువంటి గ్లౌజెస్ అనేవి యూజ్ అవుతుంటాయి ఓకే సో ఇటువంటి గ్లౌజెస్ ఖచ్చితంగా మీకు ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతాయి అంటే ఈ బిగ్ బజార్లు సో ఏదో ఒక సూపర్ మార్కెట్స్ ఉంటాయి కదా వాటిల్లో ఇవి దొరుకుతుంటాయి అన్నమాట ఖచ్చితంగా మీరు వీటిని తీసుకోవడానికి ట్రై చేయండి కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మైక్రోవేవ్ సేఫ్ అని చెప్పి రాస్తుండే మెటీరియల్ మాత్రమే తీసుకోండి అండ్ సెకండ్ థింగ్ ఒకవేళ మీకు ఇలా రాయకుంటే ఈ ఇక్కడ ఉంది చూడండి మైక్రో MW1s అని చెప్పి సో ఈలోగా అయినా కానీ ఉండేటట్లుగా చూసుకోండి ఓకే ఫైన్ థ్యాంక్ యూ